హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు పరిస్థితులు బాగాలేవండి. బయట కరోనాతో చాలామంది ఎక్కువ భయపడుతున్నారు కదా. ఈ కరోనాకు మనము భయపడకుండా మన ప్రయత్నం మనదాకా రాకుండా చూసుకోవాలి. కొన్ని జాగ్రత్తలు మనము తీసుకోవాల్సి ఉంటుంది. దానిలో భాగంగా ఒక కషాయం చూపిస్తున్నాను, అది ట్రై చేయండి. మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలి కాబట్టి చిన్న ప్రయత్నం అండి. అల్లం తీసుకొని అల్లాన్ని బాగా మట్టి లేకుండా కడిగేసుకొని అరగంట పాటు నానబెట్టేయాలి. తర్వాత స్పూన్తో కానీ చాకుతో కానీ పీలర్తో మీకు ఏ విధంగా వీలైతే ఆ విధంగా పైపొట్టు అంతా కూడా తీసేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కడిగేసుకొని చిన్న చిన్న పీసెస్గా చేసేసుకుందాము. ఇది పచ్చిపసుపు అండి. పచ్చిపసుపు కూడా ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి బాగా పనిచేస్తుంది. దీన్ని కూడా పైన పొట్టు తీసేసుకొని చిన్న చిన్న పీసెస్గా చేసేసుకోవాలి. ఇదంతా ఒక మిక్సీలో అల్లము, పసుపు, ఒక టేబుల్ స్పూన్ మిరియాలు, ఇది వేరే ఒక ఆకు అండి, ఆకు తర్వాత చెప్తాను, అది ఎండబెట్టినది, ఒక రెండు గుప్పెళ్ళు ఇందులో వేసేసుకొని ఇదంతా కూడా మనము మిక్సీ చేసేసుకోవాలి. దీన్ని ఒక గ్లాస్ బాటిల్లోకి తీసుకొని ఒక 15 డేస్ దాకా మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. తర్వాత మనం స్టవ్ మీద ఒక గ్లాస్ వాటర్ వేసుకొని అందులో ఒక స్పూన్, కాకపోతే మీరు ఘాటు ఎక్కువ తాగాలి అనుకుంటే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. వేసుకొని బాగా మరిగించి వడపోసుకోవాలి. తర్వాత కొద్దిగా నిమ్మరసాన్ని కూడా పిండుకోవాలి. ఈ కషాయం తాగిన తర్వాత కొంతమందికి వేడి చేస్తుంది అనుకుంటే అలాంటి వాళ్ళు 2-3 రోజులకు ఒకసారి కషాయాన్ని తాగొచ్చు. ఆకు వేసాం కదండి, ఈ ఆకు కప్పరిల్లాకు, అంటే దీన్నే వామాకు అని కూడా అంటారు. ఇది బాగా కడుక్కొని ఒక 2-3 రోజులు మనం ఎండలో పెట్టేశామంటే బాగా ఎండి ఇలా తయారవుతుంది. ఆకే ఇందులో వేశాను. మీకు ఈ ఆకు ఫ్రెష్గా దొరికేటట్లయితే అల్లం అవన్నీ కూడా ఫ్రెష్గా కొట్టుకొని కషాయం తయారు చేసుకోవచ్చు. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే గంట సింబల్ ఉంటుంది, అది ప్రెస్ చేస్తే ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ దాకా నోటిఫికేషన్ వస్తుందండి. థ్యాంక్ యూ అండి.